హలో గాయ్స్, నా పేరు సాయి రితేష్ అండ్ ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. సో ఈ వీడియోలో ఏంటంటే ఓటర్ ఐడి కొత్తగా ఎలా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి మీకు చూపించబోతున్నా సింపుల్గా. సో వీడియో మిస్ చేయకుండా కొంచెం ఎవరిదాకా చూడండి వీలైతే. లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గూగుల్ ఓపెన్ చేయండి. మ్యాక్స్ మీ దగ్గర ఒక ల్యాప్టాప్ కంప్యూటర్ ఉంటే బెటర్, కొంచెం ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. మొబైల్ అయితే కొంచెం స్క్రీన్ చిన్నది కదా, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది డీటెయిల్స్ ఫిల్ చేయడానికి. సో NVSP అని చెప్పి సెర్చ్ బార్ ఎంటర్ చేయండి చూసినట్టుగా. తర్వాత ఫస్ట్ వెబ్సైట్ నేషనల్ ఓటర్స్ పోర్టల్ ఉంది సార్, అది సెలెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా ఈ పోర్టల్ అయితే డిసేబుల్ చేసి కొత్త పోర్టల్ ఎనేబుల్ చేశారు. సో అక్కడ క్లిక్ చేసి మీరు కొత్త వెబ్సైట్కి వెళ్ళండి. తర్వాత ఇక్కడ చూపిస్తే మీకు కొత్త సైట్ ఎలా ఓపెన్ అవుతుంది. ప్రజెంట్ ఇక్కడ నా అకౌంట్ లాగిన్ ఉంది కాబట్టి లాగౌట్ చేస్తున్నాను, మీకు ఫ్రెష్గా చూపిస్తాం మళ్ళీ. సో మీకు అకౌంట్ అనేది ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పైన సైన్ అప్ అని ఉంది కదా, ఆ సైన్ అప్ క్లిక్ చేసి మీరు ఒక అకౌంట్ అంటే క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ ఆప్షనల్ అనమాట. సో మీరు ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి ఒక అకౌంట్ అంటే క్రియేట్ చేసుకోవాలన్నమాట. లాగిన్ అయ్యాక మీ హోమ్ పేజ్ అలా చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఏం చేయాలి చెప్తాను చూడండి. సో ఇక్కడ మీకు న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ ఎలక్ట్రిసన్ కనిపిస్తుంది కదా, సో అక్కడ ఫామ్ 6 ఫిల్ ఫామ్ 6 అని గ్రీన్ బటన్లో, సో అది క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తున్న డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేయాలి, స్టేట్ డిస్ట్రిక్ట్. సో ఈ బేసిక్ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్ చూసినట్టయితే కనుక రీసెంట్ ఫోటోగ్రాఫ్ అయితే మీరు ఇవ్వడం బెటర్, ఎందుకంటే మీరు వెళ్ళినప్పుడు మీ ఐడి అది వాళ్ళు చూస్తారు కాబట్టి మీరు లేటెస్ట్ ఫోటో ఇస్తే మంచిదన్నమాట. అండ్ ఇక్కడ మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు తెలిసినయే, ఆధార్ డీటెయిల్స్, అలాగే జెండర్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్, నెక్స్ట్ ప్రెజెంట్ అడ్రస్ అన్నమాట. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే మీరు ఆధార్ కార్డ్ ఏదైనా సరే మీరు అక్కడ ఇవ్వచ్చు. ఒకవేళ మీ ఆధార్ కార్డులో మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఇయర్ డేట్ లేకపోతే దాని బదులు మీరు బర్త్ సర్టిఫికేట్ అలాంటివి అటాచ్ చేయొచ్చు అనమాట. అండ్ తర్వాత మీ ప్రెజెంట్ అడ్రస్ డీటెయిల్స్, సో మీ ప్రెజెంట్ ఉంటున్న అడ్రస్ అయితే అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ అంటే మీరు ఏదైనా ఆధార్ కార్డు ఇవ్వచ్చు ఉంటే కనుక, ఆర్ఎల్స్ మీరు రేషన్ కార్డు ఏదైనా సరే ఇవ్వచ్చు, ఏ డాక్యుమెంట్లో మీ అడ్రస్ ఉన్నా సరే ఇవ్వచ్చు. కేటగిరీ ఆఫ్ డిసబిలిటీ అంటే ఏంటంటే మీకు ఏదైనా సరే డిసబిలిటీ ఉంటే, ఫిజికల్ డిసబిలిటీ, అక్కడ ఎంటర్ చేయాలి, లేకపోతే అవసరం లేదు, ఆప్షన్ లేదు. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్ ఆల్రెడీ ఇంక్లూడెడ్ ఇన్ ద ఎలక్టర్ రోల్. సో మీ ఫ్యామిలీలో మీకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా లేదా మీ చిన్నవాళ్ళు ఎవరైనా సరే, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఆల్రెడీ ఓటర్ లిస్ట్లో ఉంటే వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. అండ్ లాస్ట్లీ డిక్లరేషన్ అంతే. సో క్యాప్చా ఇవన్నీ కొట్టేసి మీరు సబ్మిట్ కొట్టేయడమే. సో మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ అంటూ జనరేట్ అవుతుంది. సో మీరు ఇంకా ఆ రిఫరెన్స్ నెంబర్ని జాగ్రత్తగా ఉంచుకొని రెగ్యులర్లీ సైట్ విజిట్ చేసి దాన్ని రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఆ స్టేటస్ ఎంతవరకు వచ్చిందో మీరు చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓటర్ ఐడి ప్రింటింగ్ కానీ ఐ మీన్ జనరేట్ అయిందా లేదా అని చెప్పి మీకు స్టేటస్ చూపిస్తూ ఉంటుంది. సో అంతే గాయస్ ఈ వీడియోకి. సో మీరు ఓటర్ ఐడి ఇంత సింపుల్గా అప్లై చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో రిఫరెన్స్ నెంబర్ ద్వారా మీరు ఆ ఓటర్ ఐడి తాలూకు స్టేటస్ ఎంతవరకు వచ్చింది ఎలా చెక్ చేసుకోవాలని చెప్పి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది కూడా ఈ వీడియోలో చెప్తే మీకు లెంది అయిపోద్ది కాబట్టి సో ఈ వీడియో ఇంతవరకు ఆపేస్తున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇంతవరకు చూసుంటే థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.